నూట పదిహేను మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కేసీఆర్ అసమ్మతిని చల్లార్చే ప్రయత్నాలు షురు చేశారు ఇందులో భాగంగా ఏకంగా కేబినెట్ విస్తరణ చేపట్టేందుకు రెడీ అయ్యారు మూడు నెలల్లో ఎన్నికలు ఉండగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు ఇంతకీ క్యాబినెట్ లో చోటు దక్కించుకునేదెవరు ఉద్వాసన పలికేదెవరికి తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది ఈటల రాజేందర్ బర్తరఫ్ తో ఖాళీ అయిన స్థానాన్ని ఇప్పుడు భర్తీ చేసే ఆలోచనలో ఉన్నారు సీఎం కేసీఆర్ అయితే లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డికే కేబినెట్ లో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే కేసీఆర్ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేయడానికి ముందే ఆయన్ను కలిశారు మహేందర్ రెడ్డి దీంతో ఆ ఛాన్స్ దక్కించుకున్నది ఆయనే అన్న ప్రచారం జరుగుతోంది నిజానికి తాండూరు టికెట్ పై కోటి ఆశ పెట్టుకున్నారు పట్నం మహేందర్ రెడ్డి ఆయనకు కాకుండా పైలట్ రోహిత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు కేసీఆర్ దీంతో మహేందర్ రెడ్డి రెబల్ గా మారకుండా కేబినెట్ లో చోటు కల్పిస్తారన్న ప్రచారం జరుగుతోంది కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో టికెట్ కోల్పోయిన స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ ను కేబినెట్ లోకి తీసుకునే ఛాన్స్ ఉందన్న మరో ప్రచారం జరుగుతోంది తెలంగాణ కేబినెట్ లో పూర్తి స్థాయి మంత్రుల సంఖ్య పద్దెనిమిది కాగా పట్నం మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటే సరిపోతుంది కానీ గంపా గోవర్ధన్ తీసుకోవాలంటే ఒకరికి ఉద్వాసన పలకాలి ఆ బ్యాడ్ లక్ మల్లారెడ్డి అనే ప్రచారం కూడా ఉంది మల్లారెడ్డి మంత్రి పదవి కోల్పోయే అవకాశం ఉన్నట్టు గులాబీ దళం చెప్పుకుంటోంది మరి కెసిఆర్ ఎవరికి ఉద్వాసన పలకనున్నారు మహేందర్ రెడ్డిని మాత్రమే కేబినెట్ లోకి తీసుకుని సరిపెడతారా అనేది తెలియాల్సి ఉంది మరోవైపు పుదుచ్చేరి నుంచి గవర్నర్ తమిళసై హైదరాబాద్ రానున్నారు ఇక నూట పదిహేను మందితో తొలి జాబితా తొలి జాబితా అయితే విడుదల చేశారు బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ అలాగే తెలంగాణలో కేబినెట్ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మాజీ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు బ్రహ్మాజీ చెప్పండి అయితే కేబినెట్ విస్తరణకైతే సీఎం కేసీఆర్ రెడీ అయినట్లుగా తెలుస్తోంది అలాగే అసంతృప్తుల్ని చల్లార్చే ప్రయత్నాలకు కూడా మంత్రి కేసీఆర్ పన్నాహాలు సన్నాహాలు అయితే రెడీ చేసుకున్నట్లుగా తెలుస్తోంది అప్డేట్స్ ఏంటి ఏదైతే సిట్టింగ్లకే ఎక్కువగా పట్టణం కడుతూ నిన్న నూట పదిహేను మందిలో ఏడుగురు తప్పితే మిగతా అందరికీ కూడా సిట్టింగ్లకే కేటాయించారు ఈ పరిస్థితుల్లో కొంతవరకు అసంతృప్తి వ్యక్తమైంది అయితే దీన్ని చల్లార్చేందుకు కేసీఆర్ కూడా అప్పటికప్పుడు నిన్న నిన్ననే ప్రయత్నం తీసుకున్నారు ఏదైతే తాండూరు ముఖ్యంగా తాండూరు విషయంలో ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఇద్దరి మధ్య ఉన్న విభాదాలను చల్లార్చేందుకు రెండు రోజుల క్రితం ఏదైతే కేసీఆర్ వాళ్ళని కూర్చోబెట్టుకుని ఒక కొంతవరకు సంపాదించిన పరిస్థితి ఈ పరిస్థితుల్లోనే పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పని కూడా స్పష్టం చేశారు ఎందుకంటే ప్రభుత్వ ప్రస్తుతం యాక్చువల్గా తెలంగాణ ప్రభుత్వం పద్దెనిమిది మందికి సీఎం కేసీఆర్తో కలుపుకొని పద్దెనిమిది మందికి అవకాశం ఉంటుంది అయితే ఈటల రాజేందర్కు ద్వసన పలకడంతో ఇంకా ఒక సీటు మాత్రం ఖాళీ అయింది ఈ పరిస్థితుల్లో ఆ సీట్ని మాత్రం పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేసేందుకు రేపు ఏర్పాట్లు చేస్తున్నారు అయితే దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ కార్యాలయానికి కూడా ప్రభుత్వం సమాచారం ఇచ్చింది ఇదే సందర్భంగా మరోవైపు ఏదైతే తను కామారెడ్డి నుంచి పోటీ చేస్తుండటంతో గంప గోవర్ధన్ టికెట్ గల్లంత పరిస్థితుల్లో ఆయన కూడా న్యాయం చేసేందుకు కేసీఆర్ రెడీ అయ్యారు అయితే ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఆయన కూడా మంత్రి పదవిని ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా ప్రస్తుతం ప్రచారం జరుగుతుంది అయితే గంప గోవర్ధన్కి మంత్రి పదవి ఇవ్వాలంటే మాత్రం ఒక ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఒక మంత్రిని మాత్రం తొలగించాల్సి ఉంటుంది అది మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి గత కొంతకాలంగా అంటే వివాదాస్పదంగా ఉండటంతో పాటు ఏదైతే ఒక మంత్రికి సంబంధించినటువంటి వ్యవహార శైలి కాకుండా ఒక కామెడీ స్టైల్లో వ్యవహరిస్తున్నాడు మంత్రి మల్లారెడ్డి మల్లారెడ్డి ఎక్కడ మాట్లాడినప్పటికీ కూడా నవ్వులతో హాస్యతతో కొంత ఇబ్బందికరంగా ఉంటుంది అనేది మాత్రం పార్టీ వర్గాలు అదేవిధంగా కేసీఆర్ కూడా భావిస్తున్నాడు ఈ పరిస్థితుల్లో గంప న్యాయం చేయాలంటే ఒక మంత్రి తీయాల్సిన పరిస్థితి అనివార్య పరిస్థితుల్లో మంత్రి మల్లారెడ్డిని పక్క పెట్టే ప్ర అవకాశం ఉందన్నట్టుగా మనకి స్పష్టమైన సమాచారం ఉంది ప్రియా Right to Brahmaji, thanks for the updates.